నమస్తే నేను వధు మల్కేడ్కర్ వెల్కమ్ టు భారత్ రైట్ సైడ్ వెయ్యి సంవత్సరాల క్రిందనే మనుషులంతా ఒకటే కులం లేదు ఇతర వర్గాలు లేవు వర్ణ విభేదాలు లేవు అంటూ చాటి చెప్పినటువంటి రామానుజాచారుల వారి విగ్రహం హైదరాబాద్లో ఓపెన్ అయింది దీనికి సంబంధించినటువంటి అనేక చర్చోపరి చర్చలు జరుగుతున్నాయి వెయ్యి సంవత్సరాలు కంప్లీట్ అయినప్పటికీ కూడా ఆయన నిర్దేశించినటువంటి మార్గం ఎంత అద్భుతమైననో అనేటువంటిది దాన్ని గుర్తు చేసుకుంటూ చిరంజీవి స్వామి ఆధ్వర్యంలో ముచ్చింతలలో శంషాబాద్ ప్రాంతంలో విగ్రహం ఏర్పాటు జరిగింది ఆ అంశానికి సంబంధించినటువంటి మాట్లాడదాం ఆయన చరిత్ర మాట్లాడదాం ఆయన గురించి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం వెయ్యి సంవత్సరాలు గడిచినా ఆయన చూపిన బాట ఈరోజు ఇంకా అందరికీ ఆమోదయోగ్యంగా ఉండడానికి యాక్సెప్ట్ చేయడానికి గల కారణాలు ఏంటి అనేటువంటిది ఏం చెప్పారు రామానుజాచార్యుల వారు అసలు ఎందుకు అంత ఫేమస్ ఆయన గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో భాస్కర్ యోగి గారు సామాజిక రాజకీయ విశ్లేషకులు మనతో పాటు అందుబాటులో ఉన్నారు వెల్కమ్ అండి భాస్కర్ యోగి గారు నమస్తే నిజంగా రామానుజాచార్యుల వారు ఎందుకంతగా ప్రత్యేకం వెయ్యి సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా ఆయన గురించి ఈరోజు మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం విగ్రహాన్ని ప్రతిష్ఠిపించాల్సినటువంటి అవసరం ఉంది అంటే వెయ్యి సంవత్సరాల కింద ఎలాంటి మార్గాన్ని నిర్దేశించారు శ్రీమద్ రామానుజులు వెయ్యి పదిహేడులో జన్మించారు మరి ఇవాళ రెండు వేల ఇరవై రెండులో ఆయన యొక్క విగ్రహాన్ని మనం పెట్టుకుంటున్నాం అంటే సుమారు వెయ్యేళ్ళకు సంబంధించినటువంటి ఒక చరిత్ర ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా మొత్తం భారతదేశం అంతా ఆలోచించే విధంగా ఆవిష్కరించబోతుండడం ఒక ప్రధానమైన అంశం ఇది నిజానికి ఆ విగ్రహం ఏర్పాటు శ్రీ తిదండి చిన్నజీర స్వామి వారు ఏర్పాటు చేయడం వల్లనే ఈ రకమైనటువంటి చర్చ ఈరోజు నిజంగా జరుగుతున్నది ఒకవేళ ఆ విగ్రహం అంత పెద్దగా ఏర్పాటు చేయకపోతే ఈ చర్చ జరగకపో అసలేం చేశాడు ఆయన అనేటటువంటి చర్చ ఇవాళ కొత్త యువతరానికి తెలివాల్సినటువంటి అవసరం ఉంది తర్వాత చాలామంది చదువుకున్నాం అనుకునేటటువంటి వ్యక్తులకు తెలియాల్సినటువంటి అవసరం ఉంది చాలామంది వాళ్ళకు వాళ్ళే స్వయం ప్రకటిత మేధావులుగా సంస్కర్తలుగా ముద్రలు వేసుకొని తిరిగేటటువంటి వ్యక్తులకు తెలివాల్సినటువంటి అవసరం ఉంది అలాంటి ఒక గొప్ప చరిత్ర శ్రీమద్ రామానుజారిది ఆయన వెయ్యి సంవత్సరాల క్రితం పెరంబుదూర్లో జన్మించారు మద్రాసు నుంచి ఒక పది పదిహేను ఇరవై కిలోమీటర్ల దూరంలో అట్లాంటి ఆయన ఆయన రెండు ప్రధానమైనటువంటి కేంద్రాలు ఆయన జీవితకాలంలో ఆయన యొక్క ఆధ్యాత్మిక సామాజిక కార్యక్రమాలకు కేంద్రంగా చేసుకున్నాడు మొట్టమొదటి వచ్చేసి కాంచీపురం కాంచీపురం అనేటటువంటిది మన యొక్క కంచి మఠం ఉంది అని అందరికి తెలుసు దాంతోపాటుగా రామానుజులు చాలా సంవత్సరాలు అక్కడ జీవించారు వారి జీవితకాలంలో ప్రధానమైనటువంటి ఘట్టాలు కాంచీపురంలో జరిగినాయి ఆయన వేసినటువంటి అడుగులను మొత్తం మనం పరిశీలన చేస్తే ఒక మూడు భాగాలు మనకు ప్రధానంగా అనిపిస్తుంది ఒకటి వైష్ణవ సాంప్రదాయానికి మూల స్తంభమైనటువంటి విశిష్టాద్వైతాన్ని ఏ పరాశరుడు ఏ వ్యాసమహర్షి మహర్షి విష్ణు పురాణంలో ప్రవచించారో ఆ విష్ణు తత్వాన్ని ఈ ప్రపంచానికి తెలియజేసేటందుకు అనేక గ్రంథాల యొక్క రచన అది శ్రీభాష్యం కావచ్చు తర్వాత ఆయన ఎన్నో రాసినటువంటి గద్యలు కావచ్చు తర్వాత భగవద్గీతకు రాసినటువంటి వ్యాఖ్యానం కావచ్చు తర్వాత ఇట్లాంటి ఒక వేదాంత దీపం లాంటి అద్భుతమైనటువంటి గ్రంథాలు ఈ జాతికి అందించినటువంటి మహనీయుడు వాటికి భాష్యాలు అందించి ఆ వైష్ణవ తత్వాన్ని సమాజానికి చేరువ చేసేటటువంటి ప్రయత్నం సాహిత్య పరంగా చేశాడు రెండవ పని ఏంటంటే ఆధ్యాత్మికంగా భారతదేశాన్ని ఒక సుస్థిరమైనటువంటి భక్తి ప్రపత్తులు కలిగినటువంటి జాతిగా మనని తీర్చిదిద్దడానికి ఆయన ఎన్నో దేవాలయాలను సంస్కరించాడు దేవాలయాల్లో పూజా కైంకర్యాలను సంస్కరించి ఈ జాతికి ఒక అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక పతాన్ని ఇచ్చేటటువంటి పని కూడా చేశాడు మూడో పని ఆయన ఏంటంటే సామాజికమైనటువంటి భావనల వైపు వెళ్ళిపోయాడు ఓకే వెయ్యేళ్ల క్రితం బానిస దేశంగా ఉన్నటువంటి ఈ దేశాన్ని గుడుల ద్వారా గుడిని కేంద్రంగా చేసి ఆ గుళ్ళో ఉన్నటువంటి ఆలయ మర్యాదలను సరిగ్గా చేయడం వల్ల హిందూ సమాజం మొత్తం సనాతన ధర్మాన్ని అవలంబించడానికి ఆ గుడిని ఆధారం చేసుకొని వెళ్ళేటట్టుగా ఒక పని చేశాడు రెండవ పని ఏం చేశాడంటే అంటరానితనము అస్పృశ్యత తాండవిస్తున్నటువంటి రోజులలో దాన్ని తోసిరాజని దానిపైన యుద్ధం ప్రకటించి ఒక అద్భుతమైనటువంటి సామాజిక సంస్కరణకు శ్రీకారం చుట్టాడు ఉదాహరణకు ఆయన చేసిన వాటిని చూసినట్టయితే ఆయన గురువులు కాంచీపూర్ణులు ఆ కాంచీపూర్ణుడు వైశ్య కులానికి చెందినటువంటి వాడు ఒక బ్రాహ్మణుడు వైశ్యుని గురువుగా చేసుకోవడం అనేది వెయ్యి సంవత్సరాల క్రితం అది ఊహించరానటువంటి విషయం కానీ ఆయన నిర్భయంగా అంటే ఆ ఆ కాంచీపూర్ణులు కంచి వరదరాజస్వామితో మాట్లాడగలిగినటువంటి ఆధ్యాత్మిక పరిజ్ఞానం ఉన్నటువంటి వాడు అట్లాంటి వ్యక్తిని గురువుగా స్వీకరించాడు అనేక మంది గురువుల దగ్గరికి వెళ్ళాడు అంతకుముందు యాదవ ప్రకాశులు ఆ తర్వాత పూర్ణప్రకాశులు ఆ తర్వాత గోష్ఠిపూర్ణులు ఇట్లా మహా మహామహులందరు గురువులను ఆయన ఆధారం చేసుకొని ఆధ్యాత్మిక తత్వాన్ని విశిష్టాద్వైత తత్వాన్ని ఈ జాతికి అందించేటటువంటి పనిచేశాడు తర్వాత ఆయన తిరుకోష్టిఆర్ దేవాలయంలో ఉండేటటువంటి గోష్ఠిపూర్ణులను గురువుగా చేసుకొని ఆయన దగ్గరికి ఒక పద్దెనిమిది సార్లు వెళ్ళాడు ఆయన ఓకే సుమారు రెండు వందల కిలోమీటర్ల పైగా నడుచుకుంటూ ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర ఉపదేశం పొందడానికి ప్రయత్నం చేస్తాడు పద్దెనిమిది సార్లు ఈయనను పరీక్షించి ఈయనకు అర్హత ఉంది అని తెలుసుకున్న తర్వాత ఆయన తిరుమంత్రోపదేశం ఈయన చేస్తాడు చేస్తే ఆ మంత్రాన్ని తిరుకోష్టియార్ దేవాలయం పైకెక్కి అందరికీ సకల జనాలకు అంటే కులాలకు అతీతంగా అన్ని కులాల వాళ్ళను స్త్రీ పురుషులను నిలబెట్టి అందరికీ తిరుమంత్రాన్ని అందించేటటువంటి పనిచేస్తాడు ఆయన అదే ఆయన ఇచ్చినటువంటి గొప్ప విషయం దానివల్ల ఆయన గురువుగారు ఎవరు వెళ్ళి చెప్తే ఆయన ఆగ్రహిస్తాడు నువ్వు ఎట్ ఎందుకు చెప్పావు ఈ మంత్రము ఇట్లా చెప్పకూడదు కదా ఈ మంత్రాన్ని నీ కోసం చెప్పాను నేను అర్హత లేనటువంటి వాళ్ళకి చెప్పొద్దు అన్నాడు రామానుజులు అన్నారు దైవభక్తి ఉన్నటువంటి ప్రతివారికి ఈ మంత్రం చెప్పాలి దైవభక్తిని పొందడానికి ప్రతి వారికి అర్హత ఉంది దానికి లింగభేదం కానీ కులభేదం కానీ వర్ణభేదం కాని లేదు ఒకవేళ ఆ మంత్రం చెప్పడం వల్ల నాకేదైనా పాపం తగులితే తగలని నేను నరకానికి వెళ్ళినా సరే కానీ వేలాది మందిని ముక్తి మార్గం వైపు పంపించేటటువంటి ఒక గొప్ప పనికి నేను ఈరోజు శ్రీకారం చుట్టానని గురుగారిని ఒప్పించి గురుగారి చేత శభాష్ అనిపించుకున్నటువంటి మహనీయుడు శ్రీరంగం ఆలయంలో ఆలయంలో రంగనాథ స్వామికి బట్టలు పరిశుభ్రం చేసేటటువంటి రజకున్ని ఆలయ గర్భాలయంలోకి తీసుకుపోయినటువంటి మహనీయుడు అంతేకాదు శ్రీరంగం ఆలయంలో ఆనాడు ఉన్నటువంటి ధర్మాధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అవినీతికి పాల్పడితే దురభ్యాసాలు కలిగి ఉంటే వాళ్ళను తప్పించి ఆలయ బాధ్యతలను తాను చేపట్టి ఆలయ నిర్వహణ ఎలా చెయ్యాలో వెయ్యి సంవత్సరాల క్రితమే చూపించినటువంటి మహనీయుడు ఓకే తర్వాత యాభై శాతం అన్ని కులాల వాళ్లకు దేవాలయ నిర్వహణలో భాగస్వామ్యం కల్పించినటువంటి వాడు అంతేకాదు ఆ అల్వార్ల యొక్క సాంప్రదాయాన్ని పునరుద్ధరించినటువంటి వాడు ఆల్వార్ల యొక్క జీవితాన్ని వైష్ణవ భక్తులు ఆల్వార్లు అంటే దేవుని కోసమే అంకితమైనటువంటి విష్ణు భక్తులు వాళ్ళు ఒక నమ్మాలవారు కావచ్చు ఒక తిరుప్పాణి ఆల్వారు కావచ్చు ఇట్లాంటి ఆల్వార్ల యొక్క జీవితాలను ఈ జాతికి అందించినటువంటి వాడు ఇప్పటికి మీరు ఏ వైష్ణవ దేవాలయం పెద్ద పెద్ద దేవాలయాల్లోకి వెళ్తే పన్నిద్దల ఆల్వార్ల యొక్క బొమ్మలు ఇలా నమస్కార ముద్రలో ఉంటూ ఉంటాయి అందరూ దేవతలన్నీ మొక్కి వస్తూ ఉంటారు కానీ వాళ్ళు గొప్ప విష్ణు భక్తులు అందులో అన్ని కులాల వాళ్ళు ఉన్నారు వాళ్ళ యొక్క జీవితాలను ఈ సమాజానికి అందించినటువంటి వాడు అంతేకాకుండా ఆయన మేల్కోటే దేవాలయంలో హరిజనులకు దేవాలయ ప్రవేశం కల్పించడమే కాక కొన్ని కైంకర్యాలలో వారికి భాగస్వామ్యం కల్పించినటువంటి గొప్ప సంస్కరణ వారి ఆయన శ్రీరంగంలో కావేరి నదిలో స్నానం చేసి తిరిగి వెనక్కి వచ్చేటప్పుడు ధనుర్దాసు అనేటటువంటి ఒక దళితుని భుజం మీద చేయి వేసి ఆయన దేవాలయం వరకు నడుచుకుంటూ వచ్చేవాడు ఒక మాలదాసరికి ఇంట్లోకి వెళ్ళి ఆయన పాడినటువంటి అద్భుతమైనటువంటి పాశురాలన్నీ విని తరించినటువంటి వాడు స్నానం చేసి వస్తూ ఉంటే ఒక గుడిసెలో ఉండే మాలదాసరి యొక్క శ్రావ్యమైనటువంటి కంఠంతో గొప్ప గొప్ప కీర్తనలు పాశురాలు పడుతూ ఉంటే ఆయన దగ్గర వెళ్ళి ఆతిథ్యం తీసుకున్నటువంటి వాడు ఇట్లాంటి ఒక సామాజిక సంస్కరణ చేసినటువంటి వాడు అంతేకాకుండా భూమిపైన ఉన్నటువంటి నూట ఆరు నూట ఎనిమిది అంటారు మొత్తం రెండు దివిలో ఉన్నాయా నూట ఆరు కింద ఉన్నాయని చెప్తూ ఉంటారు ఈ నూట ఎనిమిది దివ్య దేశాలకు సంబంధించినటువంటి దేవాలయ సంస్కరణ చేయడానికి ప్రయత్నం చేసినటువంటి వాడు ఓకే మొత్తం భారతదేశం అంతా పర్యటన చేశాడు ఆయన నూట ఇరవై సంవత్సరాలు జీవితకాలంలో మొత్తం భారతదేశం పర్యటన చేసి కాశ్మీర్లో దేవి యొక్క అనుగ్రహం పొందినటువంటి వాడు కాశీని దర్శించి అక్కడ పండితులతో వాదించినటువంటి వాడు ఎన్నో చేట్ల దేవాలయాలకు సంబంధించి సంస్కరణ చేసే సమయంలో తత్వం యొక్క దృష్టిని అంతర్దృష్టిని ప్రపంచానికి అందించినటువంటి వాడు కాబట్టి ఆయన ఆయన ఇచ్చినటువంటి ఆ స్ఫూర్తి మామూలు స్ఫూర్తి కాదు కాబట్టి ఇవాళ చిన్నజీర స్వామి లాంటి ఒక గొప్ప మహనీయుడు మరి ఈ యొక్క కార్యక్రమానికి పూనుకొని మొత్తం ఇవాళ రెండు వందల పదహారు అడుగులలో విగ్రహం తర్వాత నూట ఎనిమిది దివ్య దేశాల యొక్క రూపురేఖలతో తీర్చిదిద్దినటువంటి అది కూడా రకరకాల శిల్పకళలు తెలుగునాట శాతవాహనులు పల్లవులు చోలులు పాండ్యులు కాకతీయుల యొక్క శిల్పకళను ప్రతిబింబించేటటువంటి ఆ గుళ్ళను ఒక నిర్మించడం ఆ ప్రాంతాన్ని మొత్తం ఒక ఎత్తైనటువంటి ప్రదేశం అది నిజానికి కూడా ఆ ఎత్తైనటువంటి ప్రదేశంలో ఇవాళ రామానుజుని యొక్క విగ్రహాన్ని పెట్టి రామానుజుని యొక్క తత్వాన్ని ఈ జాతికి మరొకసారి పరిచయం చేసినందుకు ఇవాళ జాతి మొత్తం శ్రీ శ్రీ త్రిదండి చిన్నంజీయ స్వామి వారికి రుణపడి ఉందని చెప్పొచ్చు గారు వెయ్యి సంవత్సరాల క్రితమే అన్ని వర్గాలు అన్ని వర్ణాలు సమానం అని చెప్పినప్పుడు సందర్భంలో ఏ పరిస్థితులు ఎదుర్కొన్నటువంటి సందర్భాలను మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఆ సమయంలోనే సో ఇప్పటికీ ఇంకా కొత్త కాస్త అసమానతలు ఉన్నాయి సమాజంలో ఇప్పుడు ఆ రోజు చెప్పినటువంటి ఆచరణలు మళ్ళీ ఆచరించడానికి ఏ మార్గంలో వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది ఆ సమయంలో ఆయన ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులు కానీ ఏ రకంగా వాళ్ళందరినీ ఒప్పించినటువంటి పరిస్థితులు కానీ ఎట్లా చూడాల్సినటువంటి అవసరం ఉంది కాంచీపురంలోనే వైశ్యుడిని ఆయన గురువుగా చేసుకున్నాడు ఆయన ఇంట్లో భార్య ఒప్పుకోలేదు ఆయనను ఆయనకు భోజనం పెడితే ఆ భోజనం పెట్టినటువంటి స్థలాన్ని ఆమె గోమూత్రంతో శుద్ధి చేసింది కానీ ఆయన చాలా తీవ్రంగా నిరసించాడు ఆయన గురూచిష్టం తింటానని చెప్పి పట్టుబట్టాడు ఆయన అంటే గురువు గురువు చేత ఇచ్చినటువంటి ప్రసాదాన్ని నేను స్వీకరిస్తానని ఒప్పుకున్నాడు ఆయన తర్వాత ఆయన ఆలయ మర్యాదలు కాపాడడానికి శ్రీరంగం దేవాలయాన్ని ఆయన చేతిలోకి తీసుకున్న తర్వాత ఒక పూజ చేసేటటువంటి అర్చకునికి ఎంత అధికారం ఉందో అంతే అధికారము ఆ దేవుడి దేవుడి దేవుడికి ఈ వస్త్రాలు ఇచ్చి కుట్టి వస్త్రాలను ఉతికి ఇచ్చేటటువంటి రజకునికి అంతే అధికారం ఉందని చెప్పగలిగినటువంటి దీశాలి మరి ఆ సమయంలో అర్చకులు ఆయన మీద విషం కలిపి చంపడానికి కూడా ప్రయత్నం చేశారు రెండుసార్లు ప్రయోగం చేశారు మొదటిసారి తీర్థంలో విషం కల్పించారు అప్పుడు చనిపోలేదు ఆయన రెండోసారి ఆ అర్చకుడు తన భార్య చేత ఒక వంటకం వండించి ఆ వంటకంలో ఆయనకు విషం కల్పిస్తే అది దైవికంగా ఆయన ఆ ఒక పక్షి తిని పక్షి చనిపోతుంది అది ఆయన బతికించడానికి అన్నట్టు ఒక రకంగా దేవుడే ఆ విధంగా చేసిండే శ్రీమన్నారాయణుడే అనిపిస్తుంది అట్లాంటి వాటిని ఎదుర్కొన్నాడు ఆయన తర్వాత ఆ కాలంలో శైవ వైష్ణవంలో ఉన్నటువంటి కొన్ని విభేదాల వల్ల అక్కడ పరిపాలన చేస్తున్నటువంటి కులోత్తుంగ చోళుడు అనేటటువంటి ఒక రాజు ఈయనను చంపేసేటటువంటి ప్రయత్నం కూడా చేశాడు చేస్తే ఆయన అక్కడి నుంచి రహస్య మార్గం ద్వారా కర్ణాటక వెళ్ళిపోయాడు అక్కడ హోయసల రాజులు పరిపాలన చేస్తున్నారు వాళ్ళకి చోళ్ళకు పడేది కాదు అక్కడికి వెళ్ళి మళ్ళీ అక్కడేం చేశాడు ఆయన అక్కడే మేల్కొట్టే దేవాలయాన్ని దాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకునేటటువంటి ప్రయత్నం చేశాడు అక్కడ స్వామివారి యొక్క విగ్రహాన్ని ప్రతిష్ట చేశాడు అక్కడ ఉండేటటువంటి జైన రాజును వైష్ణవుడిగా మార్చి ఆయనకు విష్ణువర్ధనుడు అని పేరు పెట్టాడు అక్కడ ఉన్నటువంటి ఒక విగ్రహము ముస్లింల చేత దండయాత్రల చేత పాడైనటువంటి విగ్రహము ఉంటే దాన్ని పునరుద్ధరించి దానికి సంబంధించినటువంటి ఇంకొక విగ్రహము ఢిల్లీ సుల్తాన్ల దగ్గర ఉంటే ఆయన ఢిల్లీకి వెళ్ళి అక్కడ వాళ్ళతో వాదించి ఒప్పించి ఆ విగ్రహాన్ని తీసుకొని వచ్చి మళ్ళీ పునఃప్రతిష్ఠ చేసినటువంటి వాడు ఈ సందర్భంలో ఆయనకు అనేక రకాల ఘర్షణలు అంటే ఇవాళ ఉన్నటువంటి స్వామీజీలు కూడా ఎదుర్కొన్నటువంటి ఘర్షణలు ఆయన చాలా ఎదుర్కొన్నాడు చాలా సమస్యలను ఆయన ఫేస్ చేశాడు అంటే అప్పుడే చిన్నప్పటి నుంచే ఆయన మొదటి గురువే యాదవ ప్రకాశాలు ఆయన చంపించడానికి కాశీయాత్ర తీసుకుపోతూ ఈయనను చంపించేటటువంటి ప్రయత్నం చేస్తాడు దాన్ని ఎదుర్కొన్నాడు తన భార్య వ్యతిరేకిస్తుంది ఈ తక్కువ కులాల వాళ్ళని నువ్వు ఎట్లా గురువుగా చేసుకుంటావు వాళ్ళని ఇట్లా చూస్తావు నువ్వు ఇట్లా చూస్తావని ఆమెతోటి చాలా సంఘర్షణ ఎదుర్కొన్నాడు ఆయన దాని తర్వాత సన్యాసం తీసుకున్న తర్వాత శ్రీరంగం వెళ్ళిన తర్వాత అక్కడ ఆలయ ధర్మాధికారులతోటి అర్చకులతోటి ఆయనకు పోట్లాట ఏర్పడింది కానీ ఆయన ఆ యామనాచారులకు ఇచ్చినటువంటి మాట ప్రకారం విశిష్టాద్వైత సిద్ధాంతానికి ఒక అపురూపమైనటువంటి వ్యాఖ్యానాలు భాష్యాలు రాసి విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని ఈ జాతికి మళ్ళీ పునరుత్తేజం కలిగి కలిగించి అందించాడు అది రామానుజుడు చేసినటువంటి పని రామానుజుడు చేసినటువంటి పని అది ఒక్కటి మాత్రమే కాదు రామానుజుడు వెయ్యి సంవత్సరాల క్రితం అది చేయడం వల్ల మనం వెంటనే మీకు కర్ణాటకలో పన్నెండవ శతాబ్దంలో బసవేశ్వరుడు అక్కమహాదేవి మడివాలు మాచయ్య బసవేశ్వరుడు కనకదాసు తర్వాత అల్లమ్మప్రభు ఇట్లాంటి శైవ సాంప్రదాయంలో కూడా ఇట్లాంటి సంస్కరణ ప్రారంభమైంది అంటే అందరినీ కలిపి అన్ని కులాల వాళ్ళను సమానంగా చూసేటటువంటి ధోరణి బసవేశ్వరుడు అక్కడ ప్రారంభం చేశాడు అంటే ఇది ఒక పరంపరలా కొనసాగింది అట్లే మన పన్నెండవ శతాబ్దంలో మన తెలుగు తెలుగు ప్రాంతానికి వచ్చేసరికి పల్నాడు ప్రాంతంలో బ్రహ్మనాయుడు చాపకూడును ఏర్పాటు చేశాడు ఆయన గొప్ప వైష్ణవ భక్తుడు ఆ తర్వాత కన్నమ్మదాసు అనేటటువంటి మాలను తన పుత్రునిగా స్వీకరించాడు ఎవరు బ్రహ్మనాయుడు దాని తర్వాత వచ్చినటువంటి ఎంతోమంది పదమ వీర పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వేమన యోగి కబీర్ దాస్ తర్వాత నారాయణ గురు కేరళలో గ సంత్ గసిదాస్ రయిదాస్ తుకారాము జ్ఞానదేవు తర్వాత మీరాబాయి ఘోరకుంభార్ ఇట్లాంటి భక్తులు రామకృష్ణ పరమాంస దయానందుడు వివేకానందుడు నరసింహతర చొక్కమేళ పండరి భక్తులు ఎంతోమంది ఉన్నారు అట్లాంటి వాళ్ళు ఇట్లాంటివి ఎంతోమంది భక్తులకు ఒక మార్గం అయింది వైష్ణవ భక్తులందరికీ ఎక్కువ మార్గాన్ని పరిచినటువంటి వాడు శ్రీపాద రామానుజాచార్యుల వారు ఆయన మార్గాన్ని అనుసరించి ఇంకా అనేకమైనటువంటి సాహిత్యం వచ్చింది అనేక రకాలైనటువంటి వ్యాఖ్యానాలు వచ్చాయి సమాజాన్ని సమానంగా చూడాలనేటటువంటి భావనలో భావనలు వెల్లివిరిస్తాయి ఇది రామానుజుడు సాధించినటువంటి విజయం ఆయన నాటినటువంటి విత్తనం కేవలం ఆయన వరకు మాత్రమే పరి పరిమితం కాలేదు అది అనంతర కాలంలో శాఖోపశాఖలై చాలా దేశమంతా విస్తరించినటువంటి ఒక భక్తి ఉద్యమానికి దారితీసింది ఒక రకంగా చెప్పాలంటే దేశంలో భక్తి ఉద్యమంలో కులభేదం లేదు నేను ఇందాక చెప్పినటువంటి భక్తుల లిస్ట్ అంతా చెప్పాను కదా వీళ్ళెవరు కూడా కులభేదాలను పాటించ కేవలం సంత సర్వవ్యాపితమైనటువంటి పరమాత్మ అందరిలో వ్యాప్తమై ఉన్నాడు నీ లోపల నా లోపల అందరిలో చైతన్య రూపుడై ఉన్నాడు అట్లాంటి పరమాత్మకు భేదభావాలు లేవు లింగభేదాలు లేవు కులవర్ణాలు లేవు అనేటటువంటి ఒక గొప్ప వాదనను రామానుజుడు నిలబెట్టగలిగాడు వెయ్యి సంవత్సరాల క్రితమే అట్లాంటి దానికి బీజావాపనం చేసినటువంటి మహనీయుడు దాన్ని ఆదర్శంగా తీసుకొని వందల మంది సంస్కర్తలు మీకు కనిపిస్తారు మీకు మొత్తం పద్దెనిమిది పంతొమ్మిదో శతాబ్దం వరకు మీకు కొన్ని వందల మంది సంస్కర్తలు ఎట్లకెళ్ళి వచ్చారు వాళ్ళందరికీ ఆదర్శప్రాయుడైనటువంటి వాడు ప్రప్రథమ స్థానంలో నిలబడగలిగినటువంటి వాడు శ్రీపాద రామానుజాచార్యులు ఓకే అంటే మీ ఇంతక స్టార్టింగ్లో భాస్కర్య గారు రెండు వందల కిలోమీటర్ల దూరం పద్దెనిమిది సంవత్సరాలు పద్దెనిమిది సార్లు వెళ్ళి తిరుమంత్రం కోసం ఆయన చేసినటువంటి తపన అంటే దీని వెనకాల ఆయన ఎందుకు ఆ నిర్ణయం అంతా అంత స్ట్రాంగ్గా తీసుకోవడానికి ఏం ప్రభావితం చూపించి చరిత్ర ఏం చెప్తా ఉంది ఎందుకు అంత పట్టుదలతో ముందుకు వెళ్ళాడు అంటే వైష్ణవంలో తిరుమంత్ర ఉపదేశం అనేది చాలా ప్రధానమైనటువంటిది ఆయన అప్పటికే చెప్పాను కదా యాదవ ప్రకాశులు కాంచీపూర్ణులు మహాపూర్ణులు ఈ ముగ్గురు గురువులను ఆయన యామనాచారులు ఈ ముగ్గురు నలుగురు గురువులను ఆయన అప్పటికే ఆధారం చేసుకుని శాస్త్రాలు తర్కము మీమాంస పురాణాలు వీటన్నిటి చక్కగా అధ్యయనం చేశాడు ఆయన ఆయనకు లోటు కనిపించింది ఎక్కడంటే తిరుమంత్ర ఉపదేశం పొందాలి అని తిరుమంత్రం అంటే నారాయణుని యొక్క తత్వం మొత్తం ఆ మంత్రంలో నిండి నిబిడీకృతమై ఉన్నటువంటి మంత్రం పవిత్రమైనటువంటిది అది ఆ మంత్రాన్ని ఉపదేశించాలంటే ఆ సమర్థులైనటువంటి గురువు కావాలి ఈయననే గొప్ప గురువు ఈయన గురువులుగా వచ్చినటువంటి వాళ్ళే ఈయనకు శిష్యులైపోయారు అంత గొప్ప మేధావి ఆయన మరి అట్లాంటి వానికి మంత్రం ఉపదేశించాలంటే ఆయన అన్వేషించాడు నా స్థాయికి తగినటువంటి వాళ్ళు ఉన్నారా ఎవరైనా అని వెతుకుతూ వెతుకుతుంటే ఆయనకు గోష్ఠి కనిపించారు ఆయన తర్వాత ఈయనకు చాలా గొప్పగా ఆయనను ప్రేమిస్తాడు తర్వాత కాలంలో ఆ గోష్ఠ పూర్ణుల దగ్గరికి ఆయన పద్దెనిమిది సార్లు అంటే ఆయన పరీక్షించాడు అంటే ఆ పద్దెనిమిది సార్లు తిప్పడానికి కారణం ఏంటంటే ఈయనకు ఆ అర్హత ఉందా ఆ మంత్రాన్ని తీసుకురగలిగినటువంటి శక్తి ఈయనకు ఉందా అని ఆయన పరీక్ష చేశాడు చేసి పిలిపించుకున్నాడు అక్కడికి వెళ్ళిన తర్వాత పద్దెనిమిదవసారి ఆయనకు మంత్రోపదేశం చేశాడు ఆ మంత్రోపదేశిస్తే చేస్తే ఆయన ఏం చేశాడు ఇప్పటిలాగా ఈ మైకులు మీడియాలు లేవు కాబట్టి సకల జనులందరూ తిరుకోష్టిఆర్ ఆలయం ముందు నిలబెట్టేసి ఇగో ఈ నారాయణ మార్గాన్ని మీకు ఉపదేశిస్తున్నాను నారాయణ పథాన్ని మీకు ఉపదేశిస్తున్నాను మీరంతా తరించండి మమ్మల్ని అందరిని మనందరిని తరింపజేసేటటువంటి గొప్ప మంత్రం మా గురుగారు నాకు ఇచ్చారు దాన్ని మీ అందరికీ పంచుతున్నాను అన్నాడు అందరిని వేలాది మంది నిలబెట్టి ఆ మంత్రం చెప్పాడు ఆయన గోష్ఠిపురులకు ఎవరో వెళ్ళి చెప్పారు స్వామి రామానుడు ఏం చేశాడో చూసారా మీరేమో అతన్ని నమ్మి మంత్రం ఇచ్చారు అతనేమో అందరికీ కులభేదం పాటించకుండా అందరికీ మంత్రం చెప్తున్నానండి పిలిపించి అడిగాడు తర్వాత ఏమి రామానుజ ఇది ధర్మం కాదు కదా ఇది చెప్పినటువంటి చెప్తే ఏమవుతుందో నీకు తెలుసు అంటే ఏమవుతుంది అంటే అట్లా ఎవరికంటే అర్హత లేనటువంటి వాళ్ళకి చెప్తే నరకానికి పోతారని అన్నాడు ఆయన నేను నరక తాను నరకముకెళ్ళినా సరే జీవులను తరింపజేస్తాను ఈ జీవులన్నింటినీ తరింపజేసి ఆ ముక్తి మార్ వైపు తీసుకుపోయే పని నేను చేస్తానని అన్నాడు ఆయన అట్లాంటి ఒక అంటే అందరికీ ఆ నారాయణ తత్వాన్ని అందించాలని ఎందుకు నారాయణ తత్వాన్ని అందించాలి ఆయన చెప్పినటువంటి మాటల్లోనే గాలి నీకు సొంతం కాదు నాకు సొంతం కాదు గాలి నీ శరీరాన్ని స్పర్శిస్తుంది నా శరీరాన్ని స్పర్శిస్తుంది నీ లోపల గాలి ప్రాణాయామం ద్వారా నడుస్తుంది నా లోపల నడుస్తుంది ప్రాణాన్ని నిలబెట్టే శక్తి ఆ గాలికి ఉంది అగ్ని ఎవరు ముట్టుకున్నా కాలుతుంది ఆకాశం అందరి తలపైన ఉంది భూమిపైన అందరి పాదాలు ఉన్నాయి కాబట్టి పంచభూతాత్మకమైనటువంటి శరీరము భగవంతుడు అందరి కోసం సృష్టించాడు ఆ పంచభూతాత్మకమైనటువంటి తత్వం అంతా ఎవరి దగ్గర ఉంది విష్ణు విష్ణు అంటే సర్వవ్యాపితమైనటువంటి వాడు అన్ని జీవుల్లో పరివ్యాప్తమైనటువంటి వాడు అన్ని జీవుల యొక్క హృదయాంతరాలను తనలోపల కలిగిన వాడు తాను అన్ని భూతముల భూతములందో హృదయములు కలిగినటువంటి వాడు భక్తి అంటే ఏమిటో కాదు ప్రేమతత్వమే భక్తి ఇది మన యొక్క శాస్త్రాల యొక్క నిర్వచనం దాన్ని తూచా తప్పకుండా పాటించి ఆచరించి ఆచరింపజేసినటువంటి మహనీయుడు శ్రీమద్రామానుజులు నిజంగా ఇలాంటి మహనీయుడికి సంబంధించినటువంటి చరిత్రకు సాక్ష్యంగా మన ప్రాంతం నిలుస్తూ ఉంది ఈ ప్రాంతంలో ముచ్చింతల ప్రాంతంలో విగ్రహ ఏర్పాటు రానున్నటువంటి రోజుల్లో ఎలాంటి మార్పు దిశగా వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది ఎలాంటి సందేశాన్ని ప్రజలు స్వీకరించాల్సినటువంటి అవసరం ఉంది ఇంకా కూడా ఈ సమాజంలో ఇంకా కొంత అసమానతలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి కొన్ని అశాంతి కార్యక్రమాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు మరొకసారి ఆయన సూచించినటువంటి మార్గాన్ని ప్రజలు ఏ స్వీకరించాలనేటువంటి విషయంపైన కూడా ఫైనల్గా ఎట్లా స్వీకరించాల్సినటువంటి అవసరం ఉంది అంటే శ్రీమద్ రామానులు చెప్పినటువంటి విశిష్టాద్వైత సిద్ధాంతం ఏదైతే ఉందో అది పూర్వం నుంచి కూడా మన యొక్క ఆచార్యులు అంటే మన యొక్క జాతిలో ద్వైతం ద్వైతము కానీ అద్వైతం కానీ విష్టాద్వైతము మనకు ఆచార్యుల ద్వారా అందినటువంటి ఒక గొప్ప సాధనలు ఓ రకంగా చెప్పాలంటే ఎవరు ఎవరి ఇష్టానికి తగినట్టుగా వాళ్ళు ఆ సాధనలో ఉంటారు రామానుజులు ఇచ్చినటువంటి ప్రబోధాలు విష్ణువు యొక్క తత్వాన్ని ఈ జాతికి అందించాలి ఒకటి రెండవది విగ్రహారాధన అనేటటువంటిది బౌద్ధం జైనం వచ్చిన తర్వాత మన దేశంలో కొంత ఆ కాలంలో దాని మీద వ్యతిరేకత రావడం ఎన్నో గుళ్ళు కూలగొట్టడం జరిగింది అప్పటివరకు అట్లా అప్పటికి మమది లేక దండయాత్రలు మన దేశంలో ప్రారంభమైనాయి దానివల్ల ప్రజలకు ఈ విగ్రహాన్ని ఆధారం చేసుకొని నిగ్రహాన్ని కల్పించేటటువంటి పని రామానుజుడు చేశాడు దానికోసం ఆ కై ఆగమశాస్త్రం ప్రకారం అక్కడ పూజాది కైంకర్యాలు నిర్వహి నిర్వహించాలనే బాధ్యతను తన పైన వేసుకున్నాడు దాంతోపాటుగా ఏ విష్ణు పురాణంలో తర్వాత అనంతర కాలంలో వచ్చినటువంటి అనేక గ్రంథాలలో విష్ణుతత్వం చెప్పబడినటువంటి తత్వాన్ని ఆధునికంగా ఆ కాలానికి తగినట్టుగా ఆయన అందించాడు ఈ కాలానికి తగినట్టుగా చిన్నజీయ స్వామి చెప్తాడు అంటే మన మనకుండే విశేషం ఏంటంటే వెయ్యేళ్ళ కింద ఏం చెప్పాడో రామాయుడు దాన్నే చిన్నజీయ స్వామి చెప్తాడు ఇప్పుడు ఇంగ్లీష్లో చెప్తాడు అవసరమైతే తర్వాత ఆయన ఎన్నో ఆలయాలు తిరిగాడు స్వయంగా మీ తిరుపతిలో తిరుపతిలో ఆ విగ్రహాన్ని చప్పటికి చాలామంది అమ్మవారి విగ్రహాన్ని కొందరు సుబ్రహ్మణ్య స్వామి అని కొందరు శివుడు అని కొందరు పూజలు చేసేటటువంటి పరిస్థితి ఉండేది అయితే అప్పుడు రామానుజులు అక్కడ ఒక పకడ్బందీగా దాన్ని అక్కడ ఆగమశాస్త్ర నియమాల ప్రకారంగా ఆయన వాదించి శ్రీ వెంకటేశ్వర స్వామి కలియుగ దైవం ఈ తిరుమల కొండపైన వెలిసి ఉన్నాడని నిరూపించి వెంకటేశ్వర స్వామికి తగినటువంటి పూజా కైంకర్యాలను నిర్దేశించాడు ఆయన తర్వాత శ్రీకూర్మం వెళ్ళాడు ఆయన శ్రీకూర్మంలో ఉన్నటువంటి విష్ణువు యొక్క అవతారాల్లో రెండవ అవతారం రామానుజులు శ్రీకూర్మం వెళ్ళి మత్స్య కూర్మ వరాహ అవతారాల్లో రెండవదైనటువంటి ఈ దశావతారాల్లోని రెండవ అవతారమైనటువంటి అయినటువంటి శ్రీకూర్మములు ఆ విగ్రహాన్ని వేరే దేవుడిగా అర్చించే సాంప్రదాయం ఉంటే అక్కడి పండితుల దగ్గర వాదించి తర్కించి ఒప్పించి వాళ్ళకి ఇది కూర్మావతారం ఇది శ్రీ కూర్మనాథ అని నిరూపించి అక్కడ పూజా కైంకర్యాదులు జరిగేటట్టుగా చేశాడు ఆయన అట్లా మొత్తం దేశమంతా తిరిగి ఆ విష్ణుతత్వాన్ని అందరికి అందించే పనిచేశాడు దాన్ని పంతొమ్మిది వందల ఇరవై ముప్పై ప్రాంతంలో పెదజీయర్ స్వామి వారు అందుకొని ఆయన మొత్తం తెలుగు ప్రాంతాలు తర్వాత తమిళ ప్రాంతం తిరిగి ఆయన ధర్మానికి సంబంధించినటువంటి ఒక గొప్ప సర్వీస్ ఆయన అందించాడు అన్నాడు పెరియారు రామస్వామి ఓవైపు రామాయణాలు అంటి పెడుతుంటే ఓ దిక్కు విగ్రహాలు అంటి పెడుతుంటే ఈ పెదజీయర్ స్వామి ఇక్కడి నుంచి ఆ చెన్నై వెళ్ళి ఆ ఎక్కడెక్కడైతే ఆ విగ్రహాలను కాల్చివేశారో ఎక్కడెక్కడ రామాయణాన్ని కాల్చివేశారో అక్కడ రామాయణ పఠన పాఠనాదులు చేసి జనాల లోపల ఒక అవగాహన కల్పించినటువంటి మహనీయుడు పెద్దజీయర్ స్వామి వారి ఆర వారసత్వాన్ని అందిపుచ్చుకున్నటువంటి శ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి ఇవాళ ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఒక పుణ్యక్షేత్రంగా తెలంగాణ పక్కన ముఖ్యంగా హైదరాబాద్ పక్కన ఉన్నటువంటి ముచ్చింతలను మార్చడం అనేది తెలంగాణ ప్రజలు చేసుకున్నటువంటి ఒక అదృష్టంగా మనం భావించాలి దాన్ని ఇవాళ దేశ ప్రధాని ఆవిష్కరించడం తత రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ లాంటి వాళ్ళు మిగతా అందరూ కూడా దాంట్లో పాల్గొనడం రేపు ఇంకా అందరూ పాల్గొంటున్నారు అట్లాంటి కార్యక్రమం జరగడం అనేది మన ప్రాంతం చేసుకున్నటువంటి అదృష్టంగా మనం భావించాలి నిజంగా కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి యోగి గారు సామాజిక రాజకీయ విశ్లేషకులు ఈరోజు ఈ ప్రాంతమంతా కూడా పులకిస్తున్నటువంటి పరిస్థితి నిజంగా చిన్నజీయర్ స్వామి వారు చేపడుతున్నటువంటి విగ్రహ ఆవిష్కరణకు సంబంధించినటువంటి విషయం పైన అంటే వెయ్యి సంవత్సరాల కిందనే ప్రజలంతా ఒకటే మానవులంతా సమానమే దేవుడు కూడా అందరికీ చెందినవాడే అందరూ దేవుడిని పూజించవచ్చు దేవుడి గర్భగుడిలోకి వెళ్ళొచ్చు అనేటువంటిది నిరూపించినటువంటి వ్యక్తి ఎన్నో ఎన్నో సంబంధించినటువంటి ఆ రోజుల్లో ఉన్నటువంటి అనేక సంబంధించినటువంటి ప్రజల నుంచి వచ్చినటువంటి ఆ సమాజం నుంచి వచ్చినటువంటి ఎన్నో చీత్కారాలను ఎదుర్కొని వారిని ఎదిరించి ఒక మంచి మెసేజ్ ఇచ్చినటువంటి సిచ్యువేషన్ అలాంటి మహోన్నతుడి రెండు వందల పదహారు అడుగుల విగ్రహం ప్రతిష్టాపించడం అనేటువంటిది ఇక్కడ ఈ ప్రాంత ప్రజలు దాన్ని అదృష్టంగా భావించాల్సినటువంటి అవసరం ఉంది ఇక భావి తరాలు ఆ రోజుల్లోనే భక్తి ఉద్యమం వైపు ప్రపంచాన్ని నడిపించినటువంటి ఒక చరిత్ర కలిగినటువంటి మహోన్నతుడికి సంబంధించినటువంటి ఆచరణలు వీరంతా కూడా ఆచరించాలనేటువంటి ఒక అభిప్రాయం ఉంది ఇది మెరా భారత్ రైట్ సైడ్ చూస్తూనే ఉన్నాను నేను మధు మల్కేడి సైనింగ్ ఆఫ్